అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ మానస. నేను అడల్ట్ మరియు చైల్డ్ సైకియాట్రిస్ట్. ఇవాళ విమెన్ లో వచ్చే సైకియాట్రిక్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడానికి మేము ముందుకు వచ్చాము. ఆడవాళ్ళలో మానసిక సమస్య పట్ల ఎంతో నెగ్లిజెన్స్ ఉండటం అనేది ఎంతో కాలం నుంచి గమనిస్తూనే ఉన్నామండి. అసలు ఎందుకు ఆడవాళ్ళలో మానసిక సమస్యలు ఎక్కువైపోతూ వస్తున్నాయి, ఈ మధ్యన ఎక్కువగా ఉంటున్నాయి, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ దాకా వస్తున్నారా లేదా అనేది ప్రశ్న. ఈ మధ్య కాలంలో విమెన్లో వచ్చే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువైపోవడం అనేది గమనిస్తూనే ఉన్నాం. దీనికి కారణాలు ఏంటి? ఇదివరకు కాలంలో వచ్చేటప్పటికి ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండటము, ఉమెన్కి చాలా సపోర్ట్ ఉండటము వర్క్ విషయంలో కానీ, లైక్ ఆ హెల్ప్ అనేది పిల్లల్ని రేర్ చేసే విషయంలో కానీ ఆ హెల్ప్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది. ఈ కాలంలో వచ్చేటప్పటికి ఎక్కువ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, అంటే మదర్ ఫాదర్ చిల్డ్రన్ అంతవరకే గడుపుతున్నారు, గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ కూడా అంతలాగా ఉండడం లేదు ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉండడం వలన. దీని వలన విమెన్ హ్యాండిల్ చేయాల్సిన ఇష్యూస్ అంటే ఇంటి పని అవ్వచ్చు, పిల్లల్ని పెంచడం విషయంలో అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ కెరియర్ వర్క్ పరంగా అవ్వచ్చు, వాళ్ళకి అన్ని హ్యాండిల్ చేయడానికి చాలా ఒత్తిడి పెరిగిపోతుంది, స్ట్రెస్ అనేది పెరిగిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదివరకు కాలంలో అంత ఎక్కువగా ఆడవాళ్ళు కెరియర్ ఆప్షన్ చూస్ చేసుకోవడం కానీ వర్క్కి వెళ్ళడం కానీ ఉండేది కాదు. ఇప్పుడు మగవారితో సమానంగా మోస్ట్లీ వర్క్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు, ఎన్నో రంగాల్లో ఆడవాళ్ళు రాణించడం అనేది గమనిస్తూ ఉన్నాం. సో ఆ వర్క్ హోమ్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయటం వాళ్ళకి చాలా ఎక్కువగా కష్టంగా ఉంటుంది, ఒత్తిడిగా ఉంటుంది. అందువలన వీళ్ళల్లో స్ట్రెస్ పెరిగిపోవటం, దానివలన డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళల్లో చాలా ఎక్కువగా పెరిగిపోవటం అనేది గమనిస్తూ ఉన్నాము. ఈ ఎక్కువగా విమెన్లో సైకియాట్రిక్ ఇష్యూస్ మనం చెప్పుకున్నట్టు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ చాలా ఎక్కువైపోవటం కామన్గా చూడటం అనేది జరుగుతూ ఉంటుందండి. దీనికి స్ట్రెస్ మేనేజ్మెంట్, ఆ వర్క్ లైఫ్, వర్క్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సపోర్ట్ ఇన్ వేరియస్ ఫార్మ్స్, హస్బెండ్ నుంచి కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ వీళ్ళ నుంచి కానీ ఆ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఏమేం సమస్యలు చూస్తుంటాం ఎక్కువగా ఆడవాళ్ళలో అంటే, ఎక్కువగా వచ్చేటప్పటికి పీరియడ్స్ ముందు ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటూ ఉంటాము, లేదా ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అంటూ ఉంటాము. ఇట్లా పీరియడ్స్ ముందు వాళ్ళలో చిరాకు, కోపం, ఆందోళన, వరి అనేది ఎక్కువ అవడం లాంటివి గమనిస్తూ ఉంటాము. అది చాలా వరకు చాలామంది ఆడవాళ్ళలో సహజంగానే చూస్తుంటాం, కానీ చాలా కొంతమందిలో మాత్రమే అది విపరీతంగా ఉండడం, ట్రీట్మెంట్ దాకా అవసరం పడటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా నెగ్లెక్టెడ్ ఏరియా, చాలామందికి అవేర్నెస్ లేని ఏరియా ఏంటంటే ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టమ్, అంటే ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ తర్వాత ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఏదైతే ఉందో పోస్ట్ పార్టమ్ పీరియడ్గా పరిగణిస్తూ ఉంటాం. ఆ టైంలో బాడీలో రకరకాల హార్మోన్స్లో వల్ల వచ్చే మార్పుల వల్ల వాళ్ళల్లో రకరకాల మానసిక సమస్యలు తలెత్తడం, లేకపోతే ఉన్న మానసిక సమస్యలు విపరీతం అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం. లైక్ డిప్రెషన్ వచ్చేటప్పటికి డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ, కొంతమందిలో మేనిక్ ఎక్సైట్మెంట్ అంటూ ఉంటాం, లేదా కొంతమందిలో సైకాసిస్ అంటూ ఉంటాం. ఇట్లా ఎన్నో మానసిక సమస్యలు ప్రెగ్నెన్సీలోను డెలివరీ తర్వాత ఎక్కువ అవడం అనేది చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటూ ఉంటాం, అంటే డెలివరీ తర్వాత ఫస్ట్ ఫ్యూ మంత్స్ టైంలో మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే లైక్ నిద్ర సరిగా ఉండదు బేబీ వలన, యాజ్ వెల్ యాజ్ అదే టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ కొత్త ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వడం, ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉన్నది అని దాని వేస్ట్ కా, ఇలా రకరకాల కారణాల వలన అండ్ బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వలన వాళ్ళకి చాలా దిగులు, నిరాశ, దుఃఖం, ఏడుపు, చనిపోవాలనే ఆలోచనలు, అది ఎంత విపరీతమైన లెవెల్ దాకా వెళ్ళచ్చు అంటే బేబీని
కంప్లీట్ గా ఇగ్నోర్ చేయటం, దూరం చేయటం, కేర్ తీసుకోకపోవటం, ఫీడింగ్ ని కూడా అవాయిడ్ చేయటం, కొన్ని స్టేజెస్ లో ఈవెన్ బేబీని హర్ట్ చేసే లెవెల్ కి కూడా విమెన్ వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అది ఒక మానసిక సమస్య, ఇట్ ఎగ్జిస్ట్, అంటే అలాంటి ఒక మానసిక సమస్య ఉన్నది అని తెలియక చాలా మంది ట్రీట్మెంట్ తీసుకోక దాని వలన సఫర్ అవ్వడం, కొంతమంది సూయిసైడ్స్ దాకా వెళ్ళడం కూడా జరిగింది. సో దీని పట్ల అవగాహన పెంచుకోవడం అనేది ముఖ్యం ఆడవాళ్ళలో యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్లో. ఎలాంటి సమస్యలు పోస్ట్ పార్టం పీరియడ్లో గమనిస్తే కనుక డెఫినెట్గా సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ అవసరం అవుతుంది, ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, ఎందుకంటే ఇట్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేటప్పటికి పోస్ట్ మెనోపాజల్ పీరియడ్లో కూడా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. అంటే ఈ పీరియడ్ ఆగిపోయే సమయం వచ్చిన వేళ ఆ టైంలో వాళ్ళలో ఇరిటబిలిటీ, టెన్షన్, ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషన్ సమస్యలు కూడా చాలా ఎక్కువ అవడం అనేది గమనిస్తూ ఉంటాము. అలాంటి సమయంలో కూడా హెల్ప్, సైకియాట్రిక్ హెల్ప్ అనేది అవసరం పడవచ్చు. దానికి కొన్ని థెరపీస్, ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆడవాళ్ళు ఫ్యామిలీ మొత్తాన్ని రన్ చేస్తూ ఉంటారు, ఆ బర్డెన్ అండ్ స్ట్రెస్ కొంచెం ఈజ్ అవ్వాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది డెఫినెట్గా అవసరం అవుతుంది. అండ్ ఆడవాళ్ళలో మానసిక సమస్యలు చాలా ఇగ్నోర్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై అసలు ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకోవడం ముఖ్యం, దానికి ట్రీట్మెంట్ హెల్ప్ ఉన్నది అనేది అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.